శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. ఏమిటో ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా రాజకీయంగా ఎక్కువైపోయేసరికి నా మనసు అటు పక్కన మొక్కడం తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే చాలా కష్టపడి వచ్చాను ఇక్కడ నేను. ఎందుకంటే నేను వచ్చాక బ్రాహ్మణ సంఘంతో మాట్లాడతానా, బ్రాహ్మణ సంఘం రాజకీయంగా ఉన్న వాళ్ళతో మాట్లాడతానో నాకు తెలియదు. లిస్టులో చూసేసరికి పైన ఉన్న 4 పెద్దలు, 5, 6 డజనో ఎంతో పెద్దల పేర్లు చూసి వాళ్ళు ఇక్కడ బహుశా ఉంటారేమో, వాళ్ళు కూడా కూర్చొని మన సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడతారేమో అనుకుంటే అంతకన్నా పెద్ద షాకు పెద్దలు చెప్పడం ఏంటంటే ఇది వాళ్ళు బీజేపీ అనుకుంటున్నారు, వాళ్ళు బీఆర్ఎస్ కాదు కాబట్టి వాళ్ళు రారు. మనం ముందు బీజేపీయా, ముందు బీఆర్ఎస్ఆ, ముందు బ్రాహ్మణమా, ఎవరు మనము? అలాంటప్పుడు ఇది బ్రాహ్మణ మీటింగ్ అయ్యింది తప్ప ఒక పార్టీ మీటింగ్ ఎందుకు అయ్యింది? బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలు అయ్యో బాధపడి ఇది జరగడం, మనం అపోజిషన్, బీజేపీ అపోజిషనే, బీఆర్ఎస్ అపోజిషనే, అలా చూస్తే ఇద్దరం ఒకటే అవ్వాలి కదా. ఇలాంటప్పుడు ఇక్కడ కేవలం బ్రాహ్మలు పడుతున్న కష్టాలకు ఆయా సంఘాల వాళ్ళు, అంటే ఇప్పుడు ముదిరాజు కష్టపడితే ముదిరాజు వాళ్ళు ఒకటి అవుతారు, ఏమయ్యా ఎస్సీలు కష్టపడితే వాళ్ళు ఒకటి అవుతారు, ఎస్టీలు కష్టపడితే వాళ్ళు ఒకటి అవుతారు, కోమట్లు కష్టపడితే వాళ్ళు ఒకటి అవుతారు, అగర్వాల్స్ కష్టపడితే వాళ్ళు ఒకటి అవుతారు, బ్రాహ్మలు కష్టపడితే వాళ్ళు ఒకటి అవుతారు. అంతకన్నా దీనికి వేరే ఒక అర్థము, పరమార్థాన్ని మనం లాగడానికి అవసరమే ఉందో నాకు అనిపించట్లేదు. పైపెచ్చు వచ్చామందరం ఇక్కడికి, పెద్దలు లేరు అంటే దాని అర్థం ఏంటి? ఇంతమందికి ఉన్న బాధను తీర్చే అవసరం వాళ్లకు ఈరోజు ఈ స్థలంలో లేదు. ఈ రంగం మీద బ్రాహ్మలకున్న సమస్యల గురించి చర్చించే సమయం కానీ ఉద్దేశం కానీ వాళ్లకు లేనప్పుడు ఎందుకు మీరు పెద్దలను మార్చుకోవట్లేదు? ఎందుకు మార్చుకోవట్లేదు? మీ వల్ల వాళ్ళు పెద్దలయ్యారు కానీ వాళ్ళ వల్ల మీరు బ్రాహ్మలు అవ్వలేదే, ఏమిటిది నాకు అర్థం కాక. మూడవది, తీగలాగితే డొంగ కదులుతుంది. బ్రాహ్మణ ఆంటర్ప్రెన్యూర్షిప్ దాని కింద సుమారు 2,500-3,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులోంచి ఎవరి దగ్గర అయినా కూడా లంచం తీసుకోకుండా ఆ కమిటీ వాళ్ళు పనిచేశారా కింద వర్గం వాళ్ళు? ఫెంటాస్టిక్, చప్పట్లు కొట్టండి ఆవిడికి. గురుతుల్యులమయ్యి సమాజానికి న్యాయాన్ని ధర్మాన్ని నేర్పించే మనమే ఇలా అయిపోతే వేరే వాళ్లకు మనం ఏమి మార్గం చూపించగలం? మనం ఏం చేస్తే సమాజం అది నేర్చుకుంటుంది మన నుంచి? మనలో మనమే బాధపడుతున్నాం ఆర్థికంగా బడుగు వర్గం కన్నా బలహీన స్థితిలో ఈరోజు బ్రాహ్మణం ఉన్నాము అని. అలాగ వచ్చిన బ్రాహ్మణుల దగ్గర నుంచి మళ్ళీ మనం 5,000, 10,000 ఆ లోన్ ఇప్పించేదానికి, శాంక్షన్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నామంటే ఒకరి మీద అనే హక్కు అధికారం మనకు లేదండి. ఇంకా తప్పులెంచు వాడు తమ తప్పులు ఎరుగుడు ఉర్విజనులకు వెళ్ళ నుండు తప్ప ఎంతసేపు వాళ్ళు బ్రాహ్మణులను మనం దిగజారుస్తున్నారని పక్క వాళ్ళ మీద అనడం చాలా నానుడైపోయింది. కానీ మనలో మన సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. ఐకమత్యం లేకుండా మనలో పదవి ఇస్తే చాలు మనని కూడా పీడించుకొని తినడం ఎలా అని చాలా తెలివితో అద్భుతంగా నేర్చుకున్నాం మనం అందరం కలిసి. ఒక్కసారైనా మన ఉద్ధరణ కోసం, సమాజాన్ని ఉద్ధరించే అవసరం లేదు, ఎందుకంటే అంత టైం మన దగ్గరికి లేదు. నీతులు చెప్పడం తప్ప పనిచేసే పరిస్థితి నుంచి దాటిపోయాం మనం అందరం. కనీసం మనమందరం ఈ రోజుకైనా ఐకమత్యంగా చాలా సింపుల్ ఎలక్షన్స్ని మనం తయారు చేసుకొని అందులో నుంచి మన మధ్యలో నుంచి ఎవరి మీద మనకి నమ్మకం ఉందో ఆ పెద్దలను తయారు చేసుకొని మిగతా వాళ్ళని తీసి అవతల పారేయండి ఫస్ట్. అలా ఈ బ్రాహ్మణ సమాజానికి నిలబడి పనిచేసే వాళ్ళలో శక్తి వస్తుంది. ఆ శక్తి ఎవరికైతే మీరు ఇస్తున్నారో, రాష్ట్రం కాదు అటు పక్కన ఢిల్లీకైనా సరే వెళ్ళి పోరాడి మనకు న్యాయం చేకూర్చేలాంటి వాళ్ళని ఎంచుకోండి. ఆ తర్వాత ఇలాంటి మీటింగ్ పెట్టుకున్నా అర్థం పర్థం. మనం ఎన్ని మాట్లాడుకున్నా చివరికి దీన్ని పలకాల్సిన వాడు ఇక్కడికి రాలేదు. మరి ఎవరు వెళ్ళి పలకాలి మన తరపున? రాయబారే లేడే ఇక్కడ. సో ముందు నా ఉద్దేశం అతి త్వరలో మన రాయబారులను తయారు చేసుకుందాం.
ప్రాణ జాయే పర్ వచన్న జాయే రామచంద్రుడు. అంతే, ప్రాణం పోయినా ఇక్కడ కూర్చొని సమావేశంలో చివరికి ఏ మాట అయితే వాగ్దానాన్ని అయితే మనం ఇక్కడ పెద్దల కింద అనుకున్న వాళ్ళు మీకు ఇస్తారో, ప్రాణం పోయినా వాగ్దానం కోసం నిలబడే పెద్దలను ఒక గుప్పిడి మందినైనా చాలు, గంగిగో ఉపాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కరము పాలు, అడ్డమైన వాళ్ళు పనికి రాని వాళ్ళు, మన పేరు మీదే మచ్చ తెచ్చే వాళ్ళని ఇప్పటికైనా ధర్మబద్ధంగానైనా రాజకీయానికి అతీతంగా మనం ఎంచుకుంటే ముందు బ్రాహ్మణ సంఘాన్ని బ్రాహ్మణత్వంగా ధర్మబద్ధంగా ముందుకు తీసుకొని వెళదాం. దీన్ని రాజకీయాల నుంచి దయచేసి దూరంగా ఉంచుదాం. అప్పుడు ఏ గవర్నమెంట్ మారినా కూడా మనమంటే విలువ, న్యాయము, ధర్మము మిగులుతుంది మన పట్ల. లేకపోతే ఇలా ఎవరి ఏ ప్రాధాన్యత ఉన్న గవర్నమెంట్ వాళ్ళని తీసుకొచ్చి మనం ఈ స్టేజ్ మీద కూర్చోబెడితే మన పనులు జరుగుతాయా అని ప్రతిసారి చేయి జాచి ఎదురు చూడవలసి వచ్చిన పరిస్థితిలో ఉంటాం. ఎవరన్నా రానివ్వండి, ఎవరన్నా పోనివ్వండి, మనకు అధికారంతో సంబంధం లేదు. బ్రాహ్మణ సంఘము అభివృద్ధి చెందాలి, పురోగమించాలి. అలా పురోగమించిన బ్రాహ్మణ సంఘం ఆశీర్వచనం సమాజంపై ఉండాలి. సమాజం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగమించాలి అని అంటే బ్రాహ్మణుడి కడుపు నిండాలి, విద్య ముందుకు వెళ్ళాలి, ఆడపడుచులు చక్కటి ఇండ్లకు వెళ్ళాలి, సత్సంతానాన్ని కలగాలి వాళ్ళు, వాళ్ళు సమాజాన్ని మళ్ళీ అభివృద్ధి చెందాలి, చెందేటట్టు ప్రయత్నించాలి. ఇది ఒక బ్రాహ్మడు కోరుకునేది, అంతే. అంతకని ఏం కోరుకోడు బ్రాహ్మడు. అలాంటి బ్రాహ్మడి కోసం నిలబడే శక్తి, సామర్థ్యం, ఉద్దేశం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఉందా లేదా, వాళ్ళు మీ కమిటీలో ఉన్నారా లేదా, ఈ నిర్ణయం తీసుకోనంత వరకు మీరు విడివిడిగా ఏ సమస్యను తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడాలనుకున్నా బహుశా కాస్త నాలుగు డబ్బులు కూడా పెట్టుకొని మాట్లాడుకొని టీనో కాఫీనో సమోసానో బిస్కెట్లో తిని వెళ్ళిపోవడం తప్ప ఇది ముందుకు వెళ్ళదు. ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని మీరందరూ దయచేసి, ఎన్ని బ్రాహ్మణ సమాజాలున్నాయో తెలంగాణ మొత్తము, దయచేసి ఒకటయ్యి ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. అయ్యా, ఇది నా చిన్న విన్నపం. నేను పనికొచ్చేది చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటికన్నా లెట్స్ మేక్ ఇట్ అ నాన్ పొలిటికల్ ఎంటిటీ. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వేద పండితులు కూడా ఒకళ్ళని పెట్టండి ఇందులో. ఏంటి బ్రాహ్మణత్వం అంటే చెప్పేది వాళ్లే మనకి. చక్కగా ఒక జీవితమంతా వాళ్ళ జీవితాన్ని విద్యకు ధారపోసిన ఎంతోమంది స్త్రీలు ఉంటారు, ప్రొఫెసర్లు, డాక్టర్సు, మంచి మనస్తోటి. వాళ్ళని ఒకళ్ళని పెట్టండి ఇందులో. సమాజం కోసము, న్యాయం కోసము, ధర్మం కోసము జీవితాన్ని ధారపోసిన వాళ్ళని పెట్టండి. యువకులను గట్టిగా వెళ్ళి ఏదో పోరాడి యుద్ధ ఉద్యమం చేసేనా మన కోసం పట్టుకొచ్చే వాళ్ళని, మధ్య వయసు వాళ్ళని పెట్టండి. ఆ చిన్న వయసు వాళ్ళని నెక్స్ట్ వచ్చే జనరేషన్కి వీళ్ళ చేతుల్లో, వీళ్ళ ఆధ్వర్యంలో తయారవ్వాలి. ఒక ముగ్గురు నలుగురు అలాంటి వయసు వాళ్ళని పెట్టండి, చదువుకున్న వాళ్ళని. అలా భవిష్యత్తు కూడా ట్రైన్ చేస్తూ మూడు వయసు వర్గాల వాళ్ళు అందరూ సమాజం కోసం ఏమైపోయినా నిలబడే వాళ్ళని పెడితే వాళ్ళు మన కోసం నిలబడతారు. ఓ పది మన బాధలు ఉంటే కనీసం అందులో నాలుగో ఐదో తీర్చుకొని వస్తారు. ఈ ఎంచుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణత్వాన్ని ఉట్టిపడేటట్టు పాటించగలిగిన వాళ్ళని పెట్టండి. గో సంరక్షణ అంటూ లెదర్ చెప్పులు వేసుకుంటూ మొహానికి బొట్టు పెట్టడానికి కూడా భయపడుతూ, కచ్చపోసుకోవడానికి కూడా టెన్షన్ పడుతూ, నోట్లోంచి ఒక శ్లోకం కూడా రాని వాళ్ళని, దైవదూషణ చేసేవాళ్ళని దయచేసి పెట్టకండి. ఎందుకంటే కమిటీ ఎలాంటి వాళ్ళతో తయారవుతుందో, యథారాజ తథా ప్రజ, అదే విధంగానే సంఘం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి నేనేదో మాట్లాడదామని వచ్చాను, కానీ చివరికి ఉన్న వాతావరణాన్ని చూసి నాకు అర్థమైంది ఏమిటంటే అసలు రాజులే సరిగ్గా లేరు ఇక్కడ కమిటీకి. సో ముందు దానిని మీరు శ్రేయస్సు, బ్రాహ్మణ శ్రేయస్సుకు, ఎందుకంటే బ్రాహ్మణుడు కంటి నీట భూమి మీద పడకూడదు, బ్రాహ్మణుడు ఎప్పుడు పాడైపోకూడదు, అంటే వాళ్ళ న్యాయాన్ని ధర్మాన్ని వాళ్ళ దారి తప్పకూడదు. ఎందుకంటే బ్రాహ్మడు గురువు, బ్రాహ్మడు అంటే సమాజానికి గురువు. గురువు ఎప్పుడైతే తప్పుదారి పడతాడో సమాజంలోని అన్ని వర్గాల శిష్యులు తప్పుదారి పడతారు. మనం ఏ రోజైతే ప్యాంటు షర్ట్ వేసుకోవడం, ఇలా మాలాగా అడ్డచీరలు కట్టడం మొదలుపెట్టామో సమాజంలో అందరూ కట్టడం మొదలుపెట్టాం. ఇంకా వాళ్ళే కట్టారు, మనం ఎందుకు కట్టకూడదు? వాళ్ళే బొట్టు పెట్టట్లేదు, మనం ఎందుకు పెట్టకూడదు? కాబట్టి మనకు చాయిస్ లేదు నాయ్యా.
నేను దాని గురించి మాట్లాడట్లేదు నాయన. మీ కమిటీ పేపర్లో పెద్దలు ఇక్కడ ఎందుకు లేరనే ప్రశ్నకి ఇది సమాధానం. అయ్యో, వారు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారి వారి దాని గురించి నేను మాట్లాడట్లేదు. అవి 5 వేళ్ళు ఒకలాగా ఉండవు, అందరం ఒకలాగా ఉండడం, ఇబ్బంది ఏం లేదు. ఆయనకు స్వాతంత్రం ఉంది, ఫండమెంటల్ రైట్ 21A, హీ కెన్ టాక్, ఆయన ఇష్టం, వారు ఏమన్నా మాట్లాడచ్చు. నేను ఆయనకే బాధపడేటట్టుంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్ళి యుద్ధం ఎలా చేస్తాను నాయన? ఇందుకే కొన్ని కొన్ని లక్షల వేల రెట్లు నన్ను అనేవాళ్ళు అన్నారు. అనేవాడిదేముంది నాయన? వాడికి వాడికి అమ్మవారు అంత వాక్శుద్ధే ఇచ్చింది, కర్మ ఫలితం అది. ఎవ్వరి కర్మ ఫలితం వాళ్ళది నాయన, మనం ఏమీ చెయ్యలేము. ఇక్కడ మనమందరం వచ్చినది ఇప్పటి నుంచైనా ఐకమత్యంగా ఉందామని, మన ఐకమత్యానికి తోడు నీడగా నిలబడే లీడర్లు, నాయకత్వం మనకు కావాలని. చూడు, వారు ఎంత శాంతంగా మళ్ళీ వచ్చేసారు, భలే చెప్పారు మీరు నిజంగా. కాబట్టి దయచేసి ఈ మీటింగ్కి ఇండిపెండెంట్గా, అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమస్యను ఎంచుకోవడం కన్నా మాట్లాడుకున్నాక దీన్ని ముందుకు తీసుకునే వెళ్ళ రాయభారులు ఎవరు అని అనే ఒక క్లారిటీ రానంత వరకు నా ఉద్దేశంలో మనం ఏం సమస్య మాట్లాడుకున్నా సరే, పేపర్లో వస్తుంది, న్యూస్లో వస్తుంది, కానీ ఇది జరగడం కనుక మనకు కావాలి అని అంటే సరే. ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు, చాలామంది పెద్దలు వచ్చి వాళ్ళ వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు, భారతంతో సహా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఒకటే చెప్పాడు, ఏదైనా సానుకూలంగా ప్రేమానురాగాలతో శాంతిపూర్వకంగా సంధిని ముందు ప్రారంభించాలి అని. ఒకవేళ నా మాటలు, నా పదాలు, నా శబ్దం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టానించిన రేవంత్ రెడ్డి గారి వరకు కనుక చేరే మాట అయితే, అయ్యా వినయపూర్వకంగా బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ పరిషత్తు, యావత్ తెలంగాణ ప్రజలందరి తరపున మీకు ఒక నేను విజ్ఞప్తి విన్నవించుకుంటున్నాను. పూర్వం జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంటులో అడ్డకత్తరలో పొగ చెక్కలాగా మమ్మల్ని మిగిలిచ్చేశారయ్యా. ముందు పోతే గొయ్యి, వెనకపోతే నొయ్యి. కాబట్టి మీరైనా పెద్ద హృదయంతో, సహృదయంతో అలా పాపం విదేశాలకు వెళ్ళిన పిల్లలే కానివ్వండి, ఇక్కడ ఎంఎస్ఎంఈ అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కనుక రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తామని ఏ విధంగా అయితే పూర్వ ప్రభుత్వం మాకు ఒక వాగ్దానం చేసిందో ఒక్కసారిగా చేయలేకపోయినా, ఏవైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని విడతల వారీగా మీరు దయచేసి శాంక్షన్ చేసి ఆర్థిక రూపంగా మమ్మల్ని ఆదుకుంటారు అని మేము చాలా ఒక పెద్ద ఆశతోటి మీ ముందు ఈ సందేశాన్ని చేరుస్తున్నాం. ఆ తర్వాత డెమోక్రసీ ఎలాగూ ఉంది మాకు, మీరు చేస్తారనే ఒక సహృదయంతో ముందుకొస్తున్నాం. అది జరగని పక్షంలో, ఒకవేళ మాట్లాడకూడదు అలా, కానీ జరగని పక్షంలో అప్పుడు ఇదే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, రకరకాల విధి విధానాలను కూడా మాకు ఇచ్చి ఉంది కాబట్టి ఆ రూపేణా మేము ముందుకు వెళ్ళవలసి వస్తుందయ్యా. కానీ ముఖ్యమంత్రులు, రాష్ట్రానికి పెద్దలు మీరు మమ్మల్ని బిడ్డలుగా భావించి మా ఈ సమస్యను మీరు అతి త్వరగంగా వేగంగా తీర్చగలరని ప్రార్థన.